Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ మొదలైన ముందస్తు పాట జగన్ దానికి సిద్ధమేనా? ఇంతకాలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన ముందస్తు ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఏపీ విషయంలో కూడా మొదలైంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూసిన తర్వాత ఈ ప్రచారం బలపడుతోంది. వైసీపీ తరఫున క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ప్యాకేజ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే జగన్ ముందస్తు ఎన్నికల విషయాన్ని సీరియస్గా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ప్రభుత్వ పథకాల అమల్లో జగన్ చూపిస్తున్న శ్రద్ధ, మంత్రులు ఎమ్మెల్యేలకు తీసుకుంటున్న క్లాసులు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలుపై చేస్తున్న ఇంట్రెస్ట్, నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించడం, ఇతర పార్టీల్లో గట్టి నేతలను వైసీపీలోకి చేర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, అధికార యంత్రాంగంలో మార్పులు, రెగ్యులర్గా జిల్లా పర్యటన లాంటివి ముందస్తు ఎన్నికలకు సంకేతాలుగా అందరూ భావిస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య పొత్తు లేకుండా చేయాలంటే ముందస్తుకు వెళ్లటమే మంచి నిర్ణయమని జగన్ అనుకుంటున్నారట. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలను జగన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారట. నరేంద్ర మోడీ విశాఖ పర్యటన తర్వాత పవన్ ఆలోచనలో వచ్చిన మార్పు, అది స్థిరంగా ఉంటుందని ఎవరూ నమ్మటం లేదు. ఇప్పుడు రెండు పార్టీలు దూరంగా ఉన్నా ఎన్నికల సమయంలో కలిసే అవకాశం ఉందని జగన్ అనుమానిస్తున్నారట. సో పార్టీల మధ్య పొత్తులు కుదరకుండా దెబ్బ కొట్టాలంటే ముందస్తుకు వెళ్లటమే మంచిదన్నది జగన్ ఆలోచన. తన పాలనా విషయంలో జనాభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు జగన్ రెగ్యులర్గా సర్వేలు చేయించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను బాగు చేయించడం, పక్కాగా నవరత్నాలు అమలు చేయటం, సామాజిక వర్గాల వారీగా బహిరంగ సభ నిర్వహణ లాంటివి కూడా ముందస్తు ఎన్నికల వాతావరణాన్ని సూచిస్తోందని అనుకుంటున్నారు. అన్నీ కలిసొస్తే వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందట. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.